वेलकम टू तेलुगु भूमि न्यूज़ चैनल पेद्दपल्लिलो सिंगरेणि कार्मिकुलनु मभ्यपेट्टेंदुकु रामगुंडम एम्मेल्ये कोरकंटि चंदर सिंगरेणि पोरु दीक्ष चेपट्टारनि कांग्रेस पार्टी पेद्दपल्लि जिल्ला अध्यक्षुडु मक्कान सिंग राज ठाकूर आरोपिंचारु। पेद्दपल्लि जिल्ला गोदावरकनि प्रेस क्लब लो एर्पाटु चेसिन मीडिया समावेशंलो राज ठाकूर मात्लाडुतू सिंगरेणि प्रैवेटीकरणकु बीजं वेसिंदि तेरासा पार्टी अनि सिंगरेणि व्यवस्थनु निर्वीर्यं चेयडानिकि कंकणं कट्टुकोनि अराचक पालन कोनसागिंचारनि आरोपिंचारु। నిజంగా ఎమ్మెల్యే చందర్ కు చిత్తశుద్ధి ఉంటే ప్రగతి భవన్ ముందు ధర్నా చేపట్టాలని రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు। బల్కా సుమన్ తో పాటు టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన పార్లమెంట్ మెంబర్లు అందరూ కూడా సపోర్ట్ దర్శి చేతులు లేపి చట్టపరంగా చేసేటువంటి అన్ని రకాల మద్దతును పంచినటువంటి చరిత్ర ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు। ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దీని పూర్తిగా వ్యతిరేకంగా పోరాటం చేసి గొడవ చేసి దాన్ని ఆపేయడం చేస్తే మళ్ళీ కాసేపటి తర్వాత ప్రారంభించి వాళ్ళు బలవంతంగా అమలు చేసిన చరిత్ర నిజం కాదా? నిన్న శాసన సభ్యులు కోరుకొండి చంద్రయ్య ఏం పోరాడినారు? పోరు దీక్ష సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెట్టారు। ఈ ఊరు శ్మశానం అయితే ఉంది। మీ ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇక్కడికి వచ్చి కుర్చీ చేసుకొని కూర్చుంటా ఇది బొందలగడ్డగా మారుతుంది। ఓపెన్ కాస్ట్ అయితే అండర్ గ్రౌండ్ మైన్లు అయితే ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అవి చేసి తీరుతామని చెప్పిన మీరు ఇలా ఓపెన్ కాస్ట్లు పెట్టి ఈ ప్రాంతాన్ని పూర్తిగా బుందలగడ్డగా మార్చిన విషయం నిజం కాదా? ఇలా ఓపెన్ కాస్ట్ తీసుకొచ్చే కార్యక్రమం చేసిన నిజం కాదా? ఇలా సింగరేణిని లేకుండా చేసి రామగుండంలో ఆర్జీవన్ అనేది 8 సంవత్సరాల కాలంలో పూర్తిగా సమాప్తమైన నిజం కాదా? దీనిపై జవాబు ఇవ్వగలుగుతారా? ఈరోజు మీరు నాటకం ఆడుతున్నటువంటి పోరు దీక్షను పెట్టిన దాంట్లో మీరు దీక్ష చేయాలనుకుంటే మీరు పోయి మీ యొక్క టిఆర్ఎస్ భవన్ ముందు ప్రగతి భవన్ ముందు మీరు మీ మంత్రి సింగరేణి ప్రాంతంలో ఉన్న నాయకులు మీ మినిస్టర్ ఈశ్వర్ గారు ఒక కార్మికుడిగా అక్కడ పోయి అడగండి, ఆడ పోయి దీక్ష చేయండి, అడగండి సింగరేణి అంటే ఈ ధర్నా కార్యక్రమం అక్కడ చేయండి। మీరు ధర్నా పెట్టినప్పుడల్లా ఒక టెండర్లు తీసుకుంటా ఉన్నారు, మీరు ధర్నా పెట్టినప్పుడల్లా మీ అక్రమ కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు। ఇటు బూడిద దందా, అటు ఇసుక దందా, ఇటు భూముల దందా, ఇటు కొనుగోలు దందా, ఈ ప్రాంతాన్ని శ్మశానం చేసే కార్యక్రమం తప్ప ఇంకొకటి జరుగుతుందనే విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా। ఏదైనా ఈ ప్రాంత ప్రజల పక్షాన నిరంతర పోరాటం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది।